ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అది ఏంటి అంటే, మనలో ప్రతి ఒక్కరు ఫేస్బుక్ యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ ఫేస్బుక్ అకౌంట్ మనం చూసేసే యూజర్ అకౌంట్ గారు ప్రొఫైల్ కానీ లేదా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, అది సెలబ్రిటీస్కి కానీ ఏదన్నా పేజ్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఆ ఫేస్బుక్ పేజ్ కానీ పర్టిక్యులర్. ఇప్పుడు నేను నా ఫేస్బుక్ ఉంది ఫ్రెండ్స్, నేను చనిపోయిన తర్వాత నా ఫేస్బుక్ ఏమవుతుంది మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, ఇట్లా ఏమవుతుంది నా ఫేస్బుక్ పేజ్ కానీ నా ఫేస్బుక్ అకౌంట్ కానీ ఏమవుతుంది, ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం, ఈ టాపిక్ వచ్చేసి దాని గురించే. సో చూస్తున్నారు, నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి ఏమవుతుందంటే, మనకి ఒక మూడు విషయాలు జరుగుతాయి ఫ్రెండ్స్. మన ఫేస్బుక్కి మూడు విషయాలు ఏదన్నా చేయొచ్చు మనం. ఒకటి ఏంటంటే, బ్యాచ్ వైజ్గా ఫేస్బుక్ కొంతమంది ఏం చేస్తుందంటే, ఫేస్బుక్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఇనాక్టివ్ యూజర్స్ ఉంటారు కదా ఫేస్బుక్ అకౌంట్స్ని ఎక్కువ రోజులు యూజ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ని డిలీట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు 6 మంత్స్ ఆర్ 1 ఇయర్కి అట్లా ఒక్కొక్కసారి ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ఓపెన్ చేయని ఫేస్బుక్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో దాన్ని ఆ ప్రొఫైల్ని డిలీట్ చేసేస్తారు. ఒకటి వచ్చేసి ఇది. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఒక పర్సన్ చనిపోయాడు ఫ్రెండ్స్, ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఆ పర్సన్ చనిపోయినట్టు, ఇది డెత్ సర్టిఫికేట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా డెత్ సర్టిఫికేట్ కానీ, అట్లా ఏదైనా వాళ్ళు చనిపోయారు అని ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ ఫేస్బుక్ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ని డిలీట్ చేసేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే, మనము ఫేస్బుక్ అట్లనే డెత్ సర్టిఫికేట్ అట్లా మనకు సబ్మిట్ చేసి మనం ఒకటి చెప్పాలి, అది డిలీట్ అవ్వద్దు కానీ రిమెంబరింగ్ అట్లా డిలీట్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఆ ప్రొఫైల్ నేమ్కి పైన ఇక్కడ నేను చూపిస్తాను చూడొచ్చు రిమెంబరింగ్ అని వేస్తారు ఫ్రెండ్స్. అంటే అట్టే అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోయారు అని. సో అట్లా ఉన్న అకౌంట్స్కి మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కానీ పోస్ట్ చేయొచ్చు, టైమ్ లైన్లో పోస్ట్ చేయొచ్చు, ట్యాగ్ చేయొచ్చు, ఫొటోస్ పంపొచ్చు, అకౌంట్కి ఏమైనా చేయొచ్చు కానీ మనం ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాదు ఫ్రెండ్స్. యూజ్ పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ పెట్టినా కానీ యూజ్ అవ్వదు, అంటే ఓకే ఓపెన్ చేసి యూజ్ చేయడానికి రాదు. సో ఈ ఛాన్స్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అదేమిటంటే, ఇది మనము ఫేస్బుక్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి పలానా వ్యక్తి చనిపోయాడు అని. మెడికల్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చేది, గవర్నమెంట్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చినామంటే ఇది వాళ్ళు రిమెంబరింగ్ అని పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఐదర్ రిమెంబరింగ్ మనల్ని అడుగుతారు, మనం రిమెంబరింగ్ అని పెట్టాలా లేదా మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి రిమెంబరింగ్ అని పెట్టాలి లేకపోతే అకౌంట్ పర్మనెంట్ అకౌంట్ డిలీట్ చేసేయాలని. మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇది మనం ఫేస్బుక్ అకౌంట్ కానీ ప్రొఫైల్ కానీ మనం ఈ ప్రొసీజర్తో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫేస్బుక్ మీద వీడియో చేస్తున్నాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మన ఛానల్ది పేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, దాని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటి మీద క్లిక్ చేసి నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ అవినాష్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.